హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి ఒక మంచి ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన 2-ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ చేరుకొచ్చిందండి. ఓనర్ గారు దగ్గరుండి చాలా నీట్గా బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా కట్టుకున్నారు. అయితే ఇప్పుడు అవసరం రీత్యా ఇంట్లో అన్ని సామాన్లతో సేల్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశాను, దాంట్లో కొన్ని డీటెయిల్స్ మిస్ అయినాయి, అందుగురించే మరొకసారి వీడియో అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ మనకి సేల్కి వచ్చిందండి. సో మొత్తం 163 గజాల్లో ఉండే హౌస్, ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు. న్యూ హౌస్ అండి, జస్ట్ 3 మంత్స్ మాత్రమే అయింది కట్టి. ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఐరన్ గేట్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఐరన్ గ్రిల్ వచ్చిందండి. చాలా స్టాండర్డ్ లెవెల్స్ తోటి ఈ ఐరన్ గ్రిల్ అయితే చేయించారు, యాంగ్లర్స్ తోటి గేట్ అనేది ఎంట్రన్స్. ఈ గేట్ అనేది చుట్టూ ఉంటుందండి, ఫినిషింగ్ అనేది ఇంటి చుట్టూ కూడా సేఫ్టీగా వేశారు, చాలా క్వాలిటీ తోటి స్ట్రాంగ్గా వేశారు. ఎంట్రన్స్ సింహద్వారం, రాజ్ దర్బార్ సింహద్వారం, బలాసా టేకు మంచి పాలిష్ వర్క్ తోటి, మంచి డిజైన్ తోటి, లుకింగ్ పరంగా చాలా బాగుంది. మస్కిటో నెట్ డోర్ ఇచ్చారు, సింహద్వారం చాలా పెద్దగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనకి యూజ్ చేసిన ఈ ఏనుగు లాంటి డిజైన్ వచ్చేసారు. ఇది కేరళ నుంచి తెప్పించారండి, యూనిక్ పీస్ ఇది. ఇది ఒక్కటే 20,000 రూపీస్ పెట్టి చేయించారనమాట, ఇది తెప్పించారు, ఇది పంచలోహం అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా యూనిక్ పీసెస్తో ఈ హౌస్ అంతా కూడా చేయించుకున్నారు. ఇది ఎంట్రన్స్ హాల్, పైన అంతా కూడా జిప్సం సీలింగ్ చేస్తుంది, మంచి సీలింగ్ లైట్లు బిగించారు, రోప్ లైటింగ్ కూడా ఉందండి. సో ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇందులో 6x6 బెడ్ వేస్తుంది. ఇందులో కబోర్డ్స్, స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు. లోపల కబోర్డ్స్ లోపల డెప్త్ అనేది 2.5 ఫీట్ డెప్త్ పెట్టారు. అంటే జనరల్గా 1.5 ఫీటు లేదా 2 ఫీట్ పెడతారు, వీళ్ళు 2.5 ఫీట్ పెట్టారు. అదేవిధంగా మంచి మంచి సీలింగ్ డిజైన్స్ కానీ, కలర్ఫుల్ లైటింగ్ కానీ చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూడవచ్చు కబోర్డ్స్ లోపల డెప్త్ అనేది. సన్గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి, ఒరిజినల్ క్వాలిటీ సన్గ్లాస్ కబోర్డ్స్ అండి. అదేవిధంగా ఇందులో వాడిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా బ్రాండెడ్వేనండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూము, దీనికి యూపీవీసీ డోర్ అండి. చూస్తున్నారు కదా మంచి డిజైన్ తోటి యూపీవీసీ డోర్ అయితే వచ్చింది. ఇందులో వాడిన లోపల డోర్స్ అన్నీ కూడా మీకు టేక్ వుడ్ ఏనండి, ఇది కూడా ఒరిజినల్ టేకేనండి. సోఫా సెట్ అనేది ఇక్కడ దివాన్ కట్ లాగా. ఇది టీవీ నెట్ కబోర్డ్ అండి, సో ఈ టీవీ కూడా ఇచ్చేస్తారు. ఇది ఫ్లోర్ క్లీనింగ్ మిషన్, ఇది కూడా ఇచ్చేస్తారు. ఇలాగ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇచ్చేస్తారండి. సో చూస్తున్నారు కదా, మొన్నే కొత్తగా కట్టుకున్నారండి హౌస్ 3 మంత్స్ బిఫోర్. అయితే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అవసరం ఇచ్చే షిఫ్ట్ అయిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ మనకి డైనింగ్ స్పేసు, ఈ పక్కన ఇది వంటగది. ఇందులో చూస్తారు కదా డబుల్ డోర్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ గ్యాస్ కట్, గ్రానైట్, స్టెయిన్లెస్ స్టీల్ షింకు, పైన వాటర్ ప్యూరిఫైరు, పైన అట్ట కూడా వుడ్ కబోర్డ్స్, మొత్తం అన్ని కూడా సన్గ్లాస్ కబోర్డ్సేనండి. మొత్తం 163 గజాల్లో ఉండే స్థలం అండి, 23-64 కొలతల్లో ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా, ఇక్కడ 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయండి. సో ఇక్కడ చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ అండి, అది కూడా స్టాండర్డ్ లెవెల్స్ తోటి చేయించుకున్నారు. ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్, చాలా పెద్దగా వస్తుందండి మీకు వాష్ ఏరియా అనేది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, డైనింగు, కిచెను, 2 బెడ్రూమ్స్, ఇంకో బెడ్రూమ్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మిక్సీలు, గ్రైండర్లు పెట్టుకోవడానికి పాయింట్, ఇదంతా కూడా డైనింగ్ స్పేసు. సో ఇది మనకి ఆఫీస్ లాగా వాడుకుంటున్నారండి వీళ్ళు. ఓన్గా ఉండాలని ప్రతిది కూడా క్వాలిటీ ఐటమ్స్ వాడారండి, ప్రతిది కూడా. ఇక్కడ కూడా మనకు సోఫా సెట్ వచ్చింది. సో ఈ విధంగా ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. సో ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి. పై ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూమ్ మాత్రమే వస్తుందండి, మిగతా అంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే పెట్టారు, సిట్అవుట్ ఏరియాలాగా. ఇది బెడ్రూమ్ అండి, ఇందులో సీలింగ్ డిజైన్ కానీ, కలర్ఫుల్ పెయింటింగ్ కానీ, వుడ్ కబోర్డ్స్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కానీ, ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీని చూస్తే కనుక మీకు ఇది అర్థమవుతుందండి, చూస్తున్నారు కదా. సో ఈ పక్కన షోకేస్ కానీ ఇదంతా కూడా చాలా బాగుందండి. పైన రూఫ్ టాప్ అంతా కూడా పీవీసీ సీలింగ్ చేయించారు. సో ఇందులో డోర్స్ లోపలవి కూడా టేక్ వుడ్ డోర్సేనండి, మొత్తం అంతా కూడా టేక్ వుడ్డేనండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, చూపిస్తాను ఒకసారి చూడండి. దీనికి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మం ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు, మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ వాష్ బేసిన్. సో చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ అంతా కూడా మీకు ట్యాప్ సెట్స్ కానీ ప్రతిది కూడా మీకు ఒరిజినల్ బ్రాండెడ్ ఇచ్చారండి. పై వరకు కజారా టైల్స్ ఇచ్చారు, చూడండి. ఇదంతా కూడా ఇక్కడ సపరేట్గా స్నానానికి అని పెట్టారు, ఇక్కడ మిర్రర్ వచ్చింది. ఈ పక్కన ఇది వెస్ట్రన్ కమోడ్ అండి. సో ఈ విధంగా పార్టిషన్ చేశారు. ఇది మీకు ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, పైన ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు. మిగతా స్పేస్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చారు, బాల్కనీ లాగా. ఇక్కడ ఇది ఉయ్యాలన్నమాట, ఇది ఇంకా తగిలించలేదు, పైన గొలుసులు పెట్టి తగిలిస్తారు. దానికి గాను ఇక్కడ పైన మనకి ఇవి కూడా పెట్టారు, ఉక్కులు కూడా పెట్టారండి.
చుట్టూ ఇక్కడ కూడా మనకి గ్రిల్ వచ్చింది. ఇక్కడ మనకి జిమ్ లాగా వాడుకోవడానికి ఈ స్పేస్ అయితే ఓపెన్గా వదిలారు. ఇది పైన టెర్రస్ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 163 గజాలు ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫర్నిచర్ తోటి ఈ హౌస్ మనకి కేవలం 95 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు గుంటూరు హైవేకి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి. మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము. ఇందులో మొత్తం మనకి 3 మంచాలు, 1 దివాన్ కాటు, 2 సోఫా సెట్స్, సో టీవీ, వాషింగ్ మిషన్, 2 ఫ్రిడ్జ్లు, సో ఈ విధంగా అన్నీ ఇందులో ఏదైతే మనకి ఫర్నిచర్ ఉందో ఇదంతా కూడా యాజిటీజ్గా ఇలా ఇచ్చేస్తారు. ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి ఆల్మోస్ట్ 95% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది. దక్షిణం ఫేసింగ్ ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సేల్ అయితే కనుక బిలో 25 లాక్స్ అయితే 2% కమిషన్, అబోవ్ అయితే 1% కమిషన్ తీసుకుంటామండి. అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తాం. మీకు ఏ విధంగా ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి. విజిటింగ్ చార్జెస్ ఉంటాయి, 500 రూపాయలు తీసుకుంటామండి. సో 3 నెలల వరకు సర్వీస్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.